శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండితి సాయికృష్ణన్ గురిజీ గారు వశీకరణ భార్యాభర్తల కలహాలు ప్రేమ విచార అత్తకొడల సమస్యలు రాజకీయ యోగం సంతానలేమికి నరఘోష దుష్టశక్తి సమస్యలు పరస్త్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నంబర్ 7032290053. ఒక ప్రేమ అక్రమ సంబంధంగా మారింది. ఆ తర్వాత వారి లవ్ జర్నీ మాత్రమే కాదు లైఫ్ జర్నీ కూడా అనుకోని మలుపులు తిరిగింది. ఢిల్లీకి చెందిన సింగర్ సంగీత అలియాస్ దివ్య పాటలు పాడి కుటుంబాన్ని పోషిస్తోంది. సంగీత జానపద నుంచి సినిమా పాటల వరకు బాగా పాడుతుందని పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ లో సైతం ఆమె పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా అంబేద్కర్ మీద దివ్య పాడిన పాటలకు మంచి పేరు అయితే ఈ క్రమంలోనే ఆమె చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కు పాడింది. ఒక్క పాటకు 3000 రూపాయలు తీసుకుంటుంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే 10000 వరకు చార్జ్ చేస్తుంది దివ్య. ఇక రొమాంటిక్ గా సైతం స్టేజ్ మీద డాన్స్ చేసి యువతను రెచ్చగొడుతుంది. ఎక్స్పోజింగ్ కూడా చేస్తూ యూత్ ని తన షోకు టికెట్లు ఎగబడి కొనేలా చేస్తుంది. కానీ కరోనా ఆమె కెరీర్ ను నాశనం చేసింది. అదే పరోక్షంగా ఆమె జీవితంలోకి పాత కొత్త వ్యక్తులను తీసుకొచ్చింది. ఢిల్లీకి చెందిన దివ్య కుటుంబం జాఫర్పూల్ కలాన్ ప్రాంతంలో ఉంటుంది. ఈమెకు తల్లిదండ్రులతో పాటు కపిల్ అనే సోదరుడు ఉన్నాడు. పాటలు పాడుతూ సంగీత ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంది. ఆమె తమ్ముడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇక సంగీతకు 5 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. ఆమె సింగర్ గా సింగిల్ గా ఉంటాను, నాకు పెళ్లి వద్దని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో దివ్య మీద తల్లిదండ్రులు ఒత్తిడి చేయలేదు. యూట్యూబర్ రవి అనే అతను ఆమెకు పరిచయం అయ్యాడు. ఇతను మ్యూజిక్ పాటలను క్రియేట్ చేస్తూ ఉంటాడు, తానే పాటలు రాసుకుని మ్యూజిక్ చేస్తాడు. ఆ టైంలోనే రవికి దివ్యకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కలిసి 2-3 ఆల్బమ్స్ కూడా చేశారు. అలా స్నేహం నుంచి వారి రిలేషన్ ప్రేమకు దారితీసింది. అయితే రవి తనకు ముందే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టాడు. వాస్తవానికి అతనికి పెళ్లైందంటే దివ్య కూడా నమ్మదు. దివ్య కంటే వయసులో 5 ఏళ్లు చిన్న, కానీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. అయితే దివ్య పరిచయం అయిన తర్వాత ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరు రవి స్టూడియోలోనే గడిపేవారు. శృంగారం వరకు వారి ప్రేమ హద్దులు దాటింది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ మీద వచ్చే డబ్బులను ఇద్దరు పంచుకున్నారు. మరోవైపు దివ్య టాలెంట్ ను అడ్డు పెట్టుకుని రవి బాగానే ఎదిగాడు. ఇద్దరి కాంబినేషన్ పక్కాగా కుదిరింది. దాదాపు 4 ఏళ్లు ఇద్దరు కలిసి తిరిగారు. ప్రేమికులైనా సరే భార్యాభర్తల్లానే మెలిగారు. ఇంట్లో వయసు దాటిపోతుంది, పెళ్లి చేసుకోమని దివ్య మీద ఒత్తిడి చేశారు. ప్రేమ పేరుతో ఎక్కువ రోజులు గడపకూడదు, మోజు తీరాక రవి వదిలేస్తాడని హెచ్చరించారు కూడా. దీంతో రవిని పిలిచి మాట్లాడించింది దివ్య. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో దివ్య పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకున్నారు. రవి తనకు ఇష్టం వచ్చినప్పుడు వారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. కానీ ఒక రోజున రవి వేరే ఊరికి తన స్నేహితుడితో కలిసి ఆల్బమ్ షూట్ కి వెళ్లాడు. దీంతో స్టూడియోకి వెళ్లింది దివ్య. ఆ స్టూడియో తన సొంత స్టూడియో మాదిరిగానే ఫీల్ అయ్యేది. కానీ ఆమె వెళ్లేసరికే రవి భార్య అందులో కూర్చొని ఉంది. నువ్వు ఎవరు మా స్టూడియోలో కూర్చున్నావని దివ్య నిలదీయడంతో రవి భార్య తిరిగి వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఆమె సోదరుడిని పిలిపించి దివ్యను నానా మాటలు తిట్టింది. నువ్వేనా నా భర్తను బుట్టలో వేసుకుని నా జీవితాన్ని నాశనం చేస్తున్నావని దివ్యపై కోపడడంతో ఆమెకు నోట మాట రాలేదు. ఈలోపు అసలు విషయం తెలిసిపోయింది. తనకు చెప్పకుండానే పెళ్లి విషయం దాచాడని ఆమెకు అర్థమైంది. దీంతో ఫోన్ చేసి రవిపై కోపడ్డ దివ్య బ్రేకప్ చెప్పేసింది. అలా రవ్య దివ్యులు విడిపోయారు. ఆ తర్వాత దివ్యను వేధించడం మొదలు పెట్టాడు రవి. నువ్వు నాకు కావాలి, మనిద్దరం లేచిపోదామని దివ్య ఇంటికి వచ్చి నానా హంగామా చేసేవాడు. దీంతో అతని వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది దివ్య. అయినా సరే రవి మాత్రం తన వేధింపులను ఆపలేదు. ఆ వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు దివ్య కుటుంబ సభ్యులు. రవిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 4 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన రవి తన ప్రియురాలు దివ్యను మరిచిపోలేకపోయాడు. జైలు నుంచి వచ్చిన వారానికే వారి ఇంటికి తన బంధువులను తీసుకుని వచ్చాడు. నేను నా భార్యకు విడాకులు ఇస్తాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను, కావాలంటే విడాకులు వచ్చే వరకు అయినా సరే నన్ను నమ్మమని కుటుంబ సభ్యుల ముందు చెప్పాడు. అతని మాటలను ఇక జీవితంలో నమ్మనని చెప్పింది దివ్య. ఆ చర్చ తర్వాత ఇద్దరు విడిపోయారు. కొద్ది రోజుల తర్వాత వేరే ఫ్రెండ్ కోసం దివ్యను రికమెండ్ చేసి పాటలు పాడించాడు రవి. ఆ ఆల్బమ్ లో 4 పాటలు పాడినందుకు 10000 రూపాయలు కూడా ఇప్పించాడు రవి. రవి దివ్యల మధ్య మళ్లీ కాస్త స్నేహం కుదిరింది. కానీ అతనితో ప్రేమకు పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది దివ్య. చాలా సార్లు కాళ్లు పట్టుకుని కూడా దివ్యను బ్రతిమలాడాడు. నువ్వే నాకు కావాలి, నాకు నా భార్య వద్దు, మనిద్దరం కలిస్తే డబ్బులు కూడా బాగా సంపాదించవచ్చు, నేను పాటలు రాస్తాను, మ్యూజిక్ చేస్తాను, నువ్వు అందంగా పాడుతావు, ఎలా అయినా మనకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పాడు. దివ్య మాత్రం ఇక ప్రేమ సంగతి మరిచిపో, ఏదైనా ఆల్బమ్ ఉంటే చేద్దాం, వేరే విషయం గురించి మాట్లాడొద్దని హెచ్చరించేసింది. దీంతో రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే పగ పెంచుకుని రగిలిపోయాడు. మరోవైపు దివ్య స్టేజ్ షోలు పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో పాడుతూ బిజీగా మారిపోయింది. ఆ టైంలోనే తన స్నేహితుడు అనిల్ కోసం పాటలు పాడమని దివ్యను కోరాడు రవి. ఆమెమో
ఏమో వాయిదా వేస్తూ వచ్చింది. కరోనా తర్వాత అప్పుడప్పుడే ఆమె ఆర్థికంగా కోలుకుంటోంది. చివరకు పాటకు 4000 ఇస్తాను, మొత్తం 3 పాటలు కావాలని అనిల్ తో ఫోన్ చేయించాడు రవి. పదే పదే ఒత్తిడి చేయడంతో సరేనంది. చండీగఢ్ లో పాటల రికార్డింగ్ తో పాటు షూటింగ్ కూడా ఉంటుందని, మంచి లొకేషన్ లో చూసామని అనిల్ చెప్పాడు. అయితే ఇక్కడ మ్యూజిక్ రవి చేస్తాడని చెప్పడంతో ముందు నో చెప్పినా మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, మీరు 2 రోజులు ఉంటే చాలు, మంచి హోటల్ లో గది బుక్ చేస్తాను, మీకు నచ్చిన చోట ఫుడ్ తెప్పించుకొని అక్కడే ఉండొచ్చని చెప్పాడు అనిల్. అతని భరోసాతో సరేనంది దివ్య. May 11, 2022న ఢిల్లీలోని ఆమె ఇంటికి మెయిన్ రోడ్ మీద దివ్యను కారులో ఎక్కించుకున్నాడు అనిల్. ఇద్దరు కారులో హర్యానాలోని మెహేమ్ వైపు బయలుదేరారు. ఇక రవి వస్తున్నాడని ఒక దాబా దగ్గర ఆగారు దివ్య అనిల్. వారొచ్చిన అరగంటకు రవి వారితో జాయిన్ అయ్యాడు. ముగ్గురు కలిసి దాబాలో భోజనం చేశారు. ఆ తర్వాత కారులో ప్రయాణం మొదలు పెట్టారు. అయితే కారులో రవిని తన పక్కన కూర్చొనివ్వలేదు. ఆ తర్వాత ముందు సీట్ లో కూర్చున్నాడు. మధ్యలో తనకు చెరుకు రసం తాగాలని ఉంది, అసలే ఎండలు మండుతున్నాయని చెరుకు రసం అమ్మే దగ్గర కారును ఆపించాడు రవి. డిస్పోజబుల్ గ్లాస్ లో చెరుకు రసం తీసుకొచ్చి కారులో కూర్చున్న దివ్యకి ఇచ్చాడు. అనిల్ రవిలు జ్యూసులు తాగి కారులో వచ్చి కూర్చున్నారు. అయితే దివ్యకు జ్యూస్ ఇచ్చేటప్పుడే 10 మత్తు గోళీల పౌడర్ ను కలిపి రవి ఇచ్చాడు. ఆ విషయం గమనించక ఫోన్ చూస్తూ కారులో కూర్చున్న దివ్య మొత్తం తాగింది. అయితే తాగుతూ ఉండగానే తనకు మత్తు వస్తూ ఉండడంతో ఏదో చేశారని వెంటనే భయంతో తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఏదో కలిపి ఇచ్చారు, నాకు మత్తుగా ఉంది, నిద్రొస్తోందని చెప్పి నిద్రలోకి జారుకుంది దివ్య. ఆ వెంటనే కారును నిర్మానుష్య ప్రాంతంలో ఆపి దివ్యను చంపుదామని అనిల్ ను కోరాడు రవి. తాను చంపలేనని చెప్పాడు అనిల్. ఇక తానే రంగంలోకి దిగి దివ్య చున్నీతోనే గొంతుకు బిగించి హత్య చేశాడు. చీకటి పడే వరకు వెయిట్ చేసి రోడ్డు పక్కన కారును అడ్డం పెట్టి చిన్న గొయ్యిలాంటిది తవ్వి మృతదేహాన్ని పాతి పెట్టి అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. దివ్య ఫోన్ చేసి తనకు మత్తు వస్తుందని చెప్పిందని ఆమె స్నేహితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు దివ్య కోసం వెతకటం మొదలు పెట్టారు. పాటల రికార్డింగ్ కు వెళ్తున్నానని చెప్పిన దివ్య ఎటు వెళ్తున్నానో ఎవరితో వెళ్తున్నానో సరిగ్గా చెప్పలేదు, ఎప్పటి మాదిరిగానే తిరిగి వస్తుందేమోనని 3 రోజులు ఎదురు చూశారు. మత్తు అంటే మద్యం తీసుకునే అలవాటు ఉండడంతో కిక్కులో ఉందనుకున్నారు. అయినా దివ్య ఆచూకీ తెలియకపోవడంతో తమ ప్రాంతంలోని జబల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఫోన్ ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించినా వారికి వీలు కాలేదు. అలా పోలీసులు దివ్యను వెతికే పనిలో పడ్డారు. May 13, 2022 హైవే పక్కన ఓ వ్యక్తి మూత్రం కోసం బైక్ ఆపాడు. మూత్ర విసర్జన కోసం కాస్త లోనికి వెళ్లగా అక్కడ బయటకు లేచిన మనిషి చెయ్యి కనిపించింది. అది కూడా చేతికి గాజులు ఉన్న మహిళ చెయ్యి. దీంతో అతను వెంటనే ఎమర్జెన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పాట్ కు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. ఎండాకాలం కావడంతో మృతదేహం మొత్తం ముక్కలుగా మారిపోయింది, గుర్తుపట్టలేకుండా ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు టెస్ట్ కోసం పంపించారు పోలీసులు. పోస్ట్ మార్టం చేయడానికి కూడా వీలు లేకుండా పాడైపోయింది. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే చనిపోయింది ఎవరా అని ఆమె ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయగా దాబాతో పాటు పలు చోట్ల సీసీ కెమెరాల్లో అనుమానాస్పదంగా రవి అనిల్ దివ్యలు కనిపించారు. దివ్య సింగర్ కావడంతో ఆమెను పోలీసులు గుర్తించి ఎంక్వైరీ చేయగా మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుసుకుని కుటుంబ సభ్యులను పిలిపించారు. దివ్య వేసుకున్న డ్రెస్ తో పాటు చేతికి ఉన్న గాజులను గుర్తించి చనిపోయింది దివ్యనని తేల్చారు. సింగర్ దివ్య దారుణ హత్య అని మీడియాలో రావడంతో కేసు సెన్సేషన్ గా మారింది. ఈ కేసును ఢిల్లీకి బదిలీ చేశారు హర్యానా అధికారులు. చివరిసారిగా దివ్య అనిల్ రవిలతో ఉన్నట్లు క్లియర్ గా తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని రవి ఒప్పుకున్నాడు. అనిల్ ద్వారా రప్పించి చంపానని పోలీసులకు తెలిపాడు. అనిల్ రవిల మీద హత్య కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపారు అధికారులు. కేవలం తనను పెళ్లి చేసుకోలేదనే కోపంతో రవి ఆమెను హత్య చేశాడు. పెళ్లి చేసుకోకుండా తనతో సంబంధం కొనసాగించాలనుకున్నాడు. అంతేకాదు ఆమె టాలెంట్ ను వాడుకుని యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్ పేరును డబ్బును సంపాదించాలనేది రవి ప్లాన్. కానీ పెళ్లైనా చెప్పకుండా 4 ఏళ్లు వాడుకుని మోసం చేశాడని రవి ఎన్ని మాటలు చెప్పినా నమ్మలేదు దివ్య. అలా ప్రేమ పేరుతో దివ్య మోసపోయింది. ఆమె కోసం భార్యను వదిలేయాలనుకున్నాడు రవి. వీలు కాకపోవడంతో హత్య చేసి జైలుకు వెళ్లాడు దుర్మార్గుడు. స్నేహితుడి మాటలు విని అనిల్ సైతం ఇప్పుడు ఓచల లెక్కబెడుతున్నాడు. అలా ఓ సింగర్ పాట ఆగిపోయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.